జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మరి వీర్లకు జోహార్ జయశంకర్ గారికి జై తెలంగాణ. అధ్యక్షుడు, విద్యార్థి మిత్రుడు గల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవ ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, మన శాసనసభ్యులు ఉద్యమకారుడు శ్రీనివాస్ గౌడ్ గారికి, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, ఎందుకంటే సీనన్నకు ఎమ్మెల్సీ పదవి కంటే కూడా తెలంగాణ భవన్తో ఉండే బంధమే చాలా గొప్పది పెద్దది నా దృష్టిలో, గౌరవనీయులు శాసనమండలి సభ్యులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు మన రాష్ట్ర శాసనసభలో అంచనాల కమిటీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమంలో అందరికంటే ఎక్కువసార్లు జైలుకు పోయిన ఎమ్మెల్యేగా రికార్డులో ఉన్నటువంటి రామలింగారెడ్డి గారు, గౌరవనీయులు మా తెలంగాణ ఉద్యమంలో అధికార పార్టీలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కంటే గట్టిగా తెలంగాణ గురించి మాట్లాడినటువంటి ప్రస్తుత శాసనమండలి సభ్యులు ఉద్యమకారుడు మిత్రులు బానన్న గారు, అదేవిధంగా బండా నరేందర్ రెడ్డి గారు రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఉద్యమకారులు. మరి ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీలో అద్భుతంగా పనిచేసి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న తమ్ముడు వాసుదేవ రెడ్డి గారు, మరొక ఉద్యమకారుడు ఏ పదవి లేకున్నా అదే ఉత్సాహంతో ఉన్న మా తమ్ముడు తోట స్వామి గారు, అదేవిధంగా ఇంకో ఉద్యమకారుడు తమ్ముడు రామ్ నర్సయ్య గౌడ్ గారు, అదేవిధంగా స్వామి గారు బాలు గారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టును, మిషన్ భగీరథను, మిషన్ కాకతీయ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో చూసి మరి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ భావవ్యాప్తి కల్పించడం కోసం బయలుదేరుతున్నటువంటి యువ విద్యార్థి ఉద్యమకారులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థుల పాత్ర చాలా గొప్ప పాత్ర. ఆ రోజు ఉద్యమ భావవ్యాప్తి కలిగించడంలో, ఉద్యమాన్ని రగిలించడంలో విద్యార్థుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి అలాంటి భావవ్యాప్తిని ఉద్యమంలో కల్పించినటువంటి మీరు నేడు తెలంగాణ పునర్నిర్మాణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, దేశంలో ఎక్కడ జరిగినటువంటి కార్యక్రమాలని, మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నడిపిస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయడానికి, మరి దాన్ని అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ప్రజల్లో తీసుకెళ్లడానికి మీరందరూ కూడా బయలుదేరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎంత ప్రాజెక్టు గురించి పేపర్లలో చదివినా టీవీలో చూసినా అది తక్కువే ఉంటుంది. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అన్నట్టు మీరు ప్రత్యక్షంగా ఒక్కసారి దాన్ని చూడగలిగితే దాన్ని ఇంకా బాగా మీరు ప్రజలకు వివరించగలుగుతారు. ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన ప్రతి కార్యక్రమం దేశానికి ఆదర్శం. నిజంగా మనం అదృష్టవంతులం. ఒక ఉద్యమకారుడు ఈ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు మనకు తొలి ముఖ్యమంత్రి కావడం నిజంగా ఈ ప్రజలకు, మనందరం కూడా ఎంతో గర్వపడాలి, సంతోషపడాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇవాళ మనం చేసిన కార్యక్రమం మనం చెప్పుకోవడం కాదు, ఢిల్లీలో ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుసేన్ వచ్చి, అరే ఇది అద్భుతం, మేము మీ దగ్గర నేర్చుకోవాలి, మా ఇంజనీర్లను తోలిస్తా అని చెప్పిండు. మన మిషన్ భగీరథ బెంగాల్లోనో ఉత్తరప్రదేశ్లో, నిన్న కర్ణాటకలో మేము అధికారంలోకి వస్తే మేము కూడా మిషన్ భగీరథ చేస్తాము అంటున్నాడు. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కర్ణాటక కాంగ్రెస్ మంత్రి రేవణ్ వచ్చి ఇది మహా అద్భుతం, మా గొల్లకుర్మ ముఖ్యమంత్రి ఉన్నా మేం చేయలే కానీ మీరు మాత్రం చాలా గొప్ప పని చేసిండ్రు పేదవాళ్ళ కోసం అని చెప్పి చెప్పిపోతూ ఉన్నారు. కళ్యాణ లక్ష్మి మొన్న ఎప్పుడో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వచ్చినారు, ఏ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం నిజంగా పేదవారి కోసం ఒక అద్భుతమైన కార్యక్రమం మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినారు, వారికి మా సలాం అని చెప్పిపోయిండ్రు జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఆ రకంగా ఏ కార్యక్రమం చెప్పుకుందాం, రేపు రైతు బంధు పథకం చేస్తూ ఉన్నాం, ఈ నెలలో రైతుకు పెట్టుబడి సహాయం ఇచ్చే 8,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. నిజంగా దాని గురించి రామ్దేవ్ బాబా, అరే ఏం ముఖ్యమంత్రి భయ్, మీరు రైతుల కోసం ఆలోచించిన మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారని రామ్దేవ్ బాబా గారు వచ్చి మొన్న ప్రశంసించి పోతూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా మనం చేసే ప్రతి కార్యక్రమం దేశానికి ఆదర్శం అవుతుంది. ఆయా రాష్ట్రాల్లో అక్కడ ప్రజలు కేసీఆర్ లెక్క, తెలంగాణ ప్రభుత్వం లెక్క మాకెందుకు చెయ్యవు అని ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను నిలదీసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అంటే
మన కార్యక్రమాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి కాదు, ఇవాళ కాళేశ్వరం కానీ అదేవిధంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణలక్ష్మి, రైతు బంధు, కేసీఆర్ కిట్టు, ఇలా 24 గంటల ఉచిత కరెంటు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఇలా కరెంట్ అనేది భారతదేశంలో 24 గంటలు ప్రతి సర్వీస్ హోల్డర్కు కనురెప్పకాటు కూడా కరెంటు పోకుండా ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అసలు రైతులకు 24 గంటల ఉచిత కరెంటు రైతులకు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారన్నా ఇస్తున్నారంటే అది కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాత్రమే. ఇలా అనేక రికార్డులను సొంతం చేసుకుంది తెలంగాణ ఉద్యమం. అసలు గొప్పగా ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకుంటే ఇవాళ ఒక రాష్ట్రం కొత్త రాష్ట్రమైనా ఈరోజు ఎంత అద్భుతంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఇటు సంక్షేమంలో కావచ్చు అటు అభివృద్ధిలో కావచ్చు రెండింటా కూడా దేశానికి ఆదర్శంగా మన తెలంగాణ రాష్ట్రం నిలిచింది. మరి మిత్రులారా, ఇలాంటి అద్భుత కార్యక్రమాలని ఇవాళ మీరు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. మరి ఈరోజు మీ ప్రోగ్రాం మొట్టమొదటి వరంగల్ జిల్లా మీదుగా మేడిగడ్డ పాయింట్కి పోతున్నారు. ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమవుతుందో, ఎక్కడైతే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శంకుస్థాపన చేసినరో అవి అక్కడి నుంచి మీరు స్టార్ట్ అవుతారు. మేడిగడ్డ నుంచి మేడిగడ్డ దగ్గర 100 మీటర్ల ఎత్తున నీళ్ళు ఎత్తుతాం మనం. గోదావరి నది ఆ బ్యారేజ్ కట్టిన తర్వాత ఎఫ్ఆర్ఎల్ 100 ఉంటుంది. 100 మీటర్ల ఎత్తు నుంచి ఎత్తి మీ యాత్ర ఎక్కడ ముగుస్తుంది అంటే కొండపోచమ్మ సాగర్ దగ్గర ముగుస్తుంది, గజ్వేల్ నియోజకవర్గంలో. అంటే అది 620 మీటర్ల ఎత్తున ఉంటుంది. 100 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న గోదావరి నదిని 620 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్ చివరి పాయింట్ దాకా మనం తెస్తాం నీళ్లు. సో మేడిగడ్డ దగ్గర ప్రారంభమవుతారు, కొండపోచమ్మ సాగర్ దగ్గర 620 మీటర్ దగ్గర మీ యాత్ర ఎల్లుండి రాత్రికి ముగిసేటువంటి అవకాశం ఉంది. సో ఇట్లా మొత్తం మీ సిస్టమ్ మీకు అర్థం కావాలని చెప్పి పెట్టినాం. ఆ మేడిగడ్డ పాయింట్ అనేది బహుశా మొన్న మీరు పేపర్లో చదివి ఉంటారు, ఒకటే రోజు 7139 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసిన ఒక డ్యామ్ దగ్గర, ఒక్కటే డ్యామ్ దగ్గర. ఇది వరల్డ్ రికార్డ్ కాబోతా ఉంది. దుబాయ్లో ఒకసారి 3 రోజులు వరుసగా 7000 చొప్పున వేసి వరల్డ్ రికార్డ్ చేసినారు వాళ్ళు. 3 రోజులు వేసినారు వాళ్ళు. కానీ మనము వచ్చే 4 రోజుల పాటు 7000 క్యూబిక్ మీటర్ల చొప్పున వేసి ఒక వరల్డ్ రికార్డును తెలంగాణ ప్రభుత్వం సంపాదించుకోబోతుంది. అట్లా మనం ఒక అద్భుతంగా, అంటే ఎందుకు చేస్తున్నాం అంత వేగంగా, ఏంటి దాని వెనుక ఉన్న తపనేంటి, దాని వెనుక ఉన్న తన్లాట ఏంటి అంటే ఎంత తొందరగా ప్రాజెక్టు పూర్తయితే అంత తొందరగా మనం రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటిది ఒక తాపత్రయం. మీరు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, మీకు పంపిస్తాను నేను. మీరు పోయేలోపు మీకు వాట్సాప్లో పంపిస్తా, ఒకరికొకరు మీరు షేర్ చేసుకోండి. మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాజెక్టు స్టార్ట్ అయితే ఆ ప్రాజెక్ట్ ఎన్నేళ్ళలో పూర్తయింది? నాగార్జున సాగర, శ్రీశైలమ, జూరాలన, పోచంపాడు ప్రాజెక్టా, లోయర్ మానే డ్యామా, సింగూర, ఇప్పటికి కట్టిన ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అంటే 10 ఏండ్లు, మినిమమ్ ఇస్ 10 ఇయర్స్. ప్రాజెక్ట్ అంటే 10 ఏండ్లు 20 ఏండ్లు గత ప్రభుత్వాల హయాంలో చేసినారు. కానీ అందులో కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు. కాళేశ్వరం అంటే 37 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు. కొంతమంది మాట్లాడుతున్నారు, అరే ఏంది భయ్ కాళేశ్వరం తప్ప మీరేం మాట్లాడతలేరు. ఎస్, మాకు రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు ముఖ్యం, కానీ కాళేశ్వరం గొప్పదనం ఏంటంటే హైదరాబాద్ నగర త్రాగునీటితో పాటు 15 జిల్లాల తెలంగాణకు సాగునీరు త్రాగునీరు అందించేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు. 60% తెలంగాణ యొక్క అవసరాలను తీరుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్ట్. 60% తెలంగాణ, ఇట్ విల్ క్యాటర్ 15 డిస్ట్రిక్ట్స్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్, 15 జిల్లాలు, హైదరాబాద్ నగరం. అంటే 60% తెలంగాణను కవర్ చేసే ప్రాజెక్టు, 37 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు. ఇంతకంటే మాకు మనకేం ముఖ్యం ఉంటుంది? ఆ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముందుకు పోతుంది. ఒకవైపు పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తూనే కాళేశ్వరం ప్రాజెక్టును కూడా వేగవంతంగా నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మహబూబ్ నగర్లో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, జూరాల మన ఆ ప్రాజెక్టులన్నిటి కింద ఇవాళ కోయిల్ సాగర్ కింద పనులు పూర్తి చేసి 600 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఈ సంవత్సరం మహబూబ్ నగర్ జిల్లాలో ఇచ్చాం. అద్భుతంగా ఇవాళ పంటలు పండినాయి మహబూబ్ నగర్లో. వలసలు వాపసు వచ్చినాయి అనే వార్తలు మొదటిసారి చూసినాం. చరిత్రలో బొంబాయి పోతున్నటువంటి పాలమూరు బిడ్డల బస్సులు ఎక్కుతున్న ఫోటోలు చూసాం. బొంబాయికో దుబాయ్కి ట్రైన్ ఎక్కుతున్న పాలమూరు బిడ్డల ఫోటోలు చూసాం. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో
బొంబాయి నుంచి వాపస్ వస్తున్నటువంటి ఫోటోలు, వలసలు వాపస్ అనే పత్రికల వార్తల్ని మొదటిసారి ఇవాళ తెలంగాణ ఏర్పడ్డది కనుక మనం చూడగలుగుతూ ఉన్నాం. సో మిత్రులారా, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు బాగా గమనించండి, ఒక నోట్బుక్ పెట్టుకొని నోట్ చేసుకోండి. ఎక్కడికక్కడ మీకు ఇంజనీర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క బ్యారేజ్ వైజ్. మనం వరుసగా మూడు బ్యారేజీలు, గోదావరి నది మీద మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, వరుస మూడు బ్యారేజీల ద్వారా రివర్స్ పంపింగ్లో నీళ్లను ఎల్లంపల్లి ప్రాజెక్టుకి తెచ్చుకుంటాం, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ తెచ్చుకుంటాం, మిడ్మానేర్ నుంచి పైకి పోచంపాడు తీసుకుపోతాం, మిడ్మానేర్ నుంచి సిరిసిల్ల నియోజకవర్గాన్ని తీసుకుపోతాం, మిడ్మానేర్ నుంచి ఇటు సిద్దిపేట, మెదకు, యాదాద్రి, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, ఇటు నల్గొండ జిల్లా వరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు తీసుకొచ్చుకుంటాం. ఇటు వరంగల్ జిల్లాలోని పాత నాలుగు జిల్లాలు, వరంగల్, మహబూబాబాద్, వరంగల్ రూరల్ అర్బన్ మహబూబాబాద్, అదేవిధంగా భూపాలపల్లి, ఈ నాలుగు జిల్లాలకు కూడా నీళ్లు పోతాయి. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం దాకా కూడా కాళేశ్వరం నీళ్లు పోతాయి. యాదాద్రి జిల్లాలోని మరి మూడు నియోజకవర్గాలు, భువనగిరి, ఆలేరు, రామన్నపేటకు పోతుంది. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడు దాకా కూడా కాళేశ్వరం నీళ్లు పోతాయి. అంటే ఇటు యాదాద్రి కవర్ అవుతుంది, మరి వరంగల్లోని పాత వరంగల్లోని నాలుగు జిల్లాలు కవర్ అవుతున్నాయి, సూర్యాపేట కవర్ అవుతుంది, మొత్తం కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి మూడు జిల్లాలు పూర్తి స్థాయిలో సస్యశ్యామలం కాబోతున్నాయి. పాత మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట నియోజకవర్గాలకు వస్తాయి. రంగారెడ్డి జిల్లాలోని మన మేడ్చల్ జిల్లాకు నీళ్ళు వస్తాయి, ఇందులో శామీర్పేట నియోజకవర్గానికి. ఇట్లా మొత్తం 15 జిల్లాలకు నీళ్లు పోయేటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు మన కాళేశ్వరం ప్రాజెక్టు. ఇందులో 204 కిలోమీటర్ల టనల్ ఉంటుంది, 204 కిలోమీటర్స్ టనల్ ఉంటుంది, ట్విన్ టనల్స్. ఒక్కొక్క టనలు ఒక టీఎంసీ నీళ్లను తీసుకొని పోతుంది. ఒక టీఎంసీ అంటే 11,000 క్యూసెక్కుల నీళ్ళు అన్నట్టు, 11,000 క్యూసెక్కులు ఒక టనల్ ద్వారా నీళ్లు ప్రవహిస్తాయి. ఆ టనల్లో ఇప్పుడు మీరు పోయి చూడగలుగుతారు, ఒక్కసారి నీళ్లు విడుదల చేసిన తర్వాత ఆ టనల్ ఎప్పుడు నీళ్లతో నిండే ఉంటుంది. ఇక ఆ టనల్లోకి ఇక పోయే అవకాశం కానీ ఇక దాన్ని మళ్ళీ చూసేటువంటి అవకాశం ఉండదు. ఒకసారి వాటర్ రిలీజ్ అయిన తర్వాత సజ్జుపూలు, టనల్, ఈ రెండు కూడా ఫుల్ ఆఫ్ వాటర్తో నిండే ఉంటాయి. పంపు నడిచినా నడవకపోయినా అవి నిండి ఉంటాయి. అంటే ఒక రిజర్వాయర్ నుంచి టనల్ ద్వారా సజ్జుపూలకు నీళ్ళు వస్తాయి, సజ్జుపూల నుంచి పంప్ హౌజ్లోకి నీళ్లు పోయి పంపు తిరిగినప్పుడు ఆ నీళ్లు పైకి మళ్ళీ పోయి ఇంకో రిజర్వాయర్లో నీళ్లు పడతాయి. సో అందువల్ల టనలు, సజ్జుపూలు అనేది ఎప్పుడు కూడా నిండే ఉంటుంది. ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ పంప్ హౌజెస్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ సజ్జుపూల్స్ కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని ఓపెన్ పంప్ హౌజెస్, ఓపెన్ సజ్జుపూల్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ నేచర్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి. అదే చెప్పిండు సిడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుసేన్ గారు. జనరల్గా ప్రాజెక్ట్ అంటే ఒక దగ్గర ఒక సైట్లో వేగంగా పని అడవడం చూసాం, కానీ 12-13 చోట్ల కూడా అదే స్పిరిట్తోని యుద్ధ ప్రాతిపదికన 13 సైట్లలో సైమల్టేనియస్గా పని జరగడం, డిఫరెంట్ నేచర్ ఆఫ్ వర్క్స్ జరగడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్పి సిడబ్ల్యూసీ చైర్మన్ చెప్పినాడు. చెప్పి ఆయన మాట అన్నాడు, మా ఇంజనీర్లను కూడా పంపిస్తాం ఢిల్లీకి వెళ్ళి, సో దట్ మా వాళ్ళు కూడా నేర్చుకుంటారు, మాకు అవకాశం దొరకదు, ఇన్ని టైప్ ఆఫ్ వర్క్స్ ఒక దగ్గర చూసేటువంటి అవకాశం మా ఇంజనీర్లకు కూడా దొరకదు, కనుక మా టీమ్స్ని పంపిస్తాం, కొంచెం చూపించండి మంత్రి గారు అని చెప్పి మనం అడిగిండంటే మనం ఎంత గర్వపడాలని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాం. ఇందులో దాదాపు ఇందులో వాడుతున్నటువంటి ఒక పంపు 139 మెగావాట్స్ పంపు వాడుతున్నాం. ఒక పంపు వాడేటువంటి కరెంటు 139 మెగావాట్లు. ఆ పంపు బరువు ఎంత ఉంటుందంటే దాదాపు ఒక పంపు మోటార్ బరువు 650 టన్నులు ఉంటాయి. 650 టన్నులు ఉంటుంది ఆ మోటార్ పంపు. అది బిహెచ్ఎల్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఈ 650 టన్నులు 139 మెగావాట్ల పంప్స్ అండ్ మోటార్స్ ఒక దగ్గర 7 ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ప్యాకేజ్ 6లో 7 మోటార్లు ఉంటాయి. అంటే ఈచ్ 650 మెగావాట్స్, 139 మెగావాట్స్, 650 టన్స్ బరువు. అలాంటి 7 మోటార్ల ద్వారా మనము 2 టీఎంసీల నీళ్లు, 22,000 క్యూసెక్కుల నీళ్లు బయటకు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పంపు నడిచినప్పుడు ఎన్ని నీళ్లు బయటకు వస్తాయంటే దాదాపు 3,100 క్యూసెక్కుల నీళ్లు ఒక పంపు నడిచినప్పుడు బయటకు వస్తాయి. అంటే 3,100 క్యూసెక్కులు అంటే మనం వర్షం బాగా పడ్డప్పుడు మన ఊర్లల్లో పాత రోజుల్లో చూసేటువంటి ఒక వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తే ఎట్లా ఉంటుందో, ఒక మోటార్ నడిస్తే 3,100 క్యూసెక్కుల నీళ్ళు, అంత ఉద్ధృతమైనటువంటి వాటరు మరి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నథింగ్ బట్ గోదావరిని మనము రోజుకు 3 టీఎంసీల నీళ్లు తీసుకునేటట్టు గ్రావిటీ కెనాల్ అవుతున్నాం మనం. అంటే ఒక మళ్ళొక నది లాంటిదే
పక్కన ఇంకొక నది, నది ప్రవహిస్తే ఎట్లా ఉంటుందో మూడు టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి కాల్వల్ని భవిష్యత్ అవసరాల కోసం మనం తవ్వి పెట్టుకుంటూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఇందులో గేట్లు వాడుతున్నాం, రేడియల్ గేట్స్, 15 మీటర్స్ హైట్ ఉంటుంది. ఆ మూడు వరుస బ్యారేజీల్లో వాడే గేట్స్ కూడా మొదటిసారి అంత పెద్ద గేట్స్ మన దేశంలో వాడుతూ ఉన్నాం. అద్భుతమైనటువంటి గేట్స్, జపాన్ నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి మిషన్స్ను ఇంపోర్ట్ చేసి మనుషులు వెల్డింగ్ చేయంగా చూసినాం మనం, కానీ ఆ మిషనే చేస్తుంటుంది. జస్ట్ 100% ఆటోమేటిక్ కటింగ్ అండ్ వెల్డింగ్ జరుగుతూ ఉంటుంది. అది కూడా ఆ ఆధునిక టెక్నాలజీతోనే. అక్కడ గేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మీరు చూసేటువంటి అవకాశం కూడా మీకు ఉంటుంది. సో దాన్ని కూడా మీరు తప్పకుండా గమనించాలని చెప్పి మా మిత్రులందరినీ కూడా కోరుతున్నాం. అట్లే అనంతగిరి అనేటువంటి చోట, ఇది సిరిసిల్ల జిల్లా ఇలంతకుంట మండలంలో అనంతగిరి దగ్గర ఒక ప్రత్యేకత ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏంటంటే ఓపెన్ సర్జ్ పూల్, ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు. 56 మీటర్ల డయాతోని 92 మీటర్ల డెప్త్తోని ఓపెన్ సర్జ్ పూల్ కూడా ఉన్నది. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అనంతగిరి అనేటువంటి పంపింగ్ స్టేషన్లో కూడా ఒక ప్రత్యేకత దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో వర్క్ కూడా మీరు మేడిగడ్డకు పోయిన తర్వాత ఒక గ్రావిటీ కెనాల్, ఫస్ట్ పంప్ హౌస్ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర గ్రావిటీ కెనాల్ దవ్వుతూ ఉన్నాం మనం. అంటే 3 టీఎంసీల నీళ్లు పోయేటువంటి గ్రావిటీ కెనాల్, అక్కడ ఒక రోజుకు 170,000 క్యూబిక్ మీటర్ల మట్టి పని జరుగుతుంది. ఒక రోజుకు 170,000 క్యూబిక్ మీటర్ల మట్టి పని చేస్తున్నాం అక్కడ. మొత్తం ఆ గ్రావిటీ కెనాల్లో 80 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని ఉండే. 80 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనిని కేవలం 5 నెలల కాలంలో పూర్తి చేసే విధంగా ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. అది ఒక రికార్డ్ చేస్తూ ఉన్నాం. అట్లే ఇక్కడ మీరు చివరి పాయింట్ చెప్పిన కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్, అది 15 టీఎంసీల రిజర్వాయర్. అక్కడ రోజుకు 1,50,000 క్యూబిక్ మీటర్ల మట్టి పని జరుగుతూ ఉంది. రోజుకు 150,000 క్యూబిక్ మీటర్లు. దట్ ఈజ్ అగైన్ ఒక రిజర్వాయర్ను అంత వేగంగా నిర్మించడం అనేది మరో కొత్త రికార్డు కాబోతూ ఉంది. ఇట్లా ఒక పట్టుదలతోని ఎక్కడికక్కడ కూడా ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఫారెస్ట్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతి, అన్ని అనుమతులు కూడా మనం సాధించుకున్నాం. ఇందులో మెయిన్ కెనాల్ వచ్చి మొత్తం మెయిన్ సిస్టమ్ కాళేశ్వరం ప్రాజెక్టులో 1581 కిలోమీటర్లు ఉంటుంది. 1581 కిలోమీటర్స్. సో ఆ డిస్ట్రిబ్యూషన్ మెయిన్స్ వరకు 1581 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇదంతా ఎట్లా సాధ్యమైందంటే కేవలం మన ముఖ్యమంత్రి గారి పట్టుదల. కేసీఆర్ గారు చెప్తా ఉంటే మా ఇంజనీర్లు ఆశ్చర్యపోయింది, మీరు ఇట్లా పనిచేయాలి, ఇంత వేగంగా చేయాలని కేసీఆర్ గారు చెప్తుంటే అసలు ఇంజనీర్లు ఇది సాధ్యమా అని నోళ్లు వెళ్ళబెట్టినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు వాళ్ళే ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో ఇవాళ యావత్ డిపార్ట్మెంటు చాలా ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ఇంజనీర్లు పనిచేస్తూ ఉన్నారు. ఇది ఆ ఆలోచన, ఆ టార్గెట్, ఇవాళ దాని ప్రణాళిక మొత్తం కూడా మన ముఖ్యమంత్రి గారిదే. ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినారు. అసలు మన కాంగ్రెస్ వాళ్ళు ఉండగబెట్టిన ప్రాణహిత ప్రాజెక్టే వాళ్ళు పెట్టిన వృధా ఖర్చు. అసలు అనుమతులు లేకుండా, నీటి లభ్యత లేకుండా వాళ్ళు కాలువలు తవ్వేసిపోయింది. ఇవాళ కేసీఆర్ గారు రీ ఇంజనీరింగ్ చేసింది కనుకనే వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బు వృధా కాకుండా ఈరోజు సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినాం. వాళ్ళు అసలు మెయిన్ మర్చిపోయింది, మెయిన్ దగ్గర నీళ్లున్నాయా లేవా, ఆ పక్క రాష్ట్రం ఒప్పుకున్నదా లేదా, అది వదిలిపెట్టిండు, ఇక్కడ కాలువలు దవ్వుడు పెట్టిండు. పరిస్థితి ఏంటంటే సిడబ్ల్యూసీడు ఆడ అసలు నీళ్ళే లేవని చెప్పిండు, పక్క రాష్ట్రం వాడు ఇల్లు అడిగే పెట్టని నేను దవనే తవనీయ అన్నాడు. అసలు నది మీద బ్యారేజ్ కట్టకుండా, నదిలో నీటి లభ్యత లేకుండా కాలువలు తవ్వి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తే దాన్ని సద్వినియోగం చేసేటువంటి ప్రయత్నం ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినారు. మనం చేస్తామని మనకు మనం చెప్పుకోవడం కాదు, ఈ దేశంలో అథారిటీ ఎవరు? జలవనరుల శాఖకు అథారిటీ ఎవరు? ఇట్ ఈస్ సెంట్రల్ వాటర్ కమిషన్. దే ఆర్ ద అథారిటీ ఫర్ ద కంట్రీ. దే సెడ్ ఎస్ వాట్ యు హ్యావ్ డన్ ఈజ్ రైట్ అని మనం చెప్పలే, కేంద్ర జలవనరుల సంఘం వచ్చి మనల్ని సర్టిఫై చేసిపోయింది. అక్కడున్నది మన ప్రభుత్వం కాదు కదా, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఆ బీజేపీ ప్రభుత్వంలో ఉండే కేంద్ర జలవనరుల సంఘం మన రీ ఇంజనీరింగ్ కరెక్ట్ అని చెప్పింది. ఇవాళ మీరు చేసే పని వాస్తవంగా ఇది ప్రజలకు ఉపయోగపడే అని చెప్పి ఇవాళ కేంద్ర జలవనరుల సంఘం మనల్ని వచ్చి మెచ్చుకొని పోయింది, మన పనితీరును మెచ్చుకున్నది, మన రీ ఇంజనీరింగ్ మెచ్చుకున్నది, వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రైట్ అని చెప్పి మనకు చెప్పిపోతూ ఉన్నారు. కానీ ఇప్పటికీ ఇంకా కొంతమంది ఇక్కడ ఏదో విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక వాళ్లకు మీరు సమాధానం చెప్పగలుగుతారు ఎట్లా చెప్పాలను మిత్రులారైతే దీన్ని చాలా బాగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు లిటరేచర్ కూడా ఇస్తాం,
సోషల్ మీడియాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు అవసరమైనటువంటి ఇన్పుట్స్ అన్నీ కూడా మీ సెల్ ఫోన్స్లోకి కొంతమంది ముఖ్యులకు పంపిస్తాం, మీరందరూ కూడా దాన్ని షేర్ చేసుకోండి. వెళ్ళేటప్పుడు మీరు అది చూసుకుంటే ఏమైందంటే అది చదువుకొని మీరు పోతే సైట్లో మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి అవకాశం ఉంటుంది. మీ ప్రయాణం 3 గంటల సేపు మీరు అది చదువుకోండి మొత్తంగా. ఆ ఇన్ఫర్మేషన్ మీకు బ్రీఫ్ నోట్ పంపిస్తాము, దాన్ని మీరు చదువుకోండి, అర్థం చేసుకోండి. ఫీల్డ్కి పోయిన తర్వాత ఏదైనా అర్థం కాకపోతే ఇంజనీర్లను క్లారిఫై చేసుకొని దే సో దట్ మీరు ఏంటంటే థియరిటికల్గా ప్రాక్టికల్గా రెండూ చూస్తారు కనుక రేపు అథారిటీగా మాట్లాడేటువంటి అవకాశం మీ అందరికీ కూడా దొరుకుతుంది. అట్లే మిషన్ భగీరథ కార్యక్రమం గురించి కూడా మీకు వచ్చేటప్పుడు ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చే అద్భుతమైన కార్యక్రమం దేశ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మొట్టమొదలు మన గజ్వేల్ నియోజకవర్గంలో ఈ స్కీమ్ను ప్రారంభం చేసినాం. ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళు ఇస్తూ ఉన్నాం. ఇంత ఎండాకాలంలో కూడా ఎక్కడ కూడా నీళ్ళ బాధ లేకుండా అద్భుతంగా నీళ్ళు పోతూ ఉన్నాయి. వచ్చే 2-3 మాసాల్లోనే రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కూడా మిషన్ భగీరథ నీళ్లు పోబోతూ ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన రికార్డ్. మిషన్ భగీరథలో వేసే పైప్ లైను 172,000 కిలోమీటర్లు. మిషన్ భగీరథలో ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇవ్వడానికి మనం వేసే పైప్ లైన్ పొడవు 172,000 కిలోమీటర్లు. అంటే భూమిని 3 సార్లు చుట్టచ్చు, భూమిని మొత్తం 3 సార్లు చుట్టచ్చు 172,000 కిలోమీటర్లు అంటే. ఇందులో ఇప్పటికే 100,000 కిలోమీటర్లు వేసేసిన పైప్, 100,000కు పైగా వేసేసిండ్రు. మిగతా 72,000 కిలోమీటర్లు గ్రామంలో ఇంటింటికి వేసే పని ఇప్పుడు జరుగుతూ ఉంది. గ్రామం వరకు దాదాపు కనెక్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు గ్రామంలో ఇంటింటికి గల్లీ గల్లీకి ఇంటింటికి వేసే పైప్ లైన్ పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇది ఇంకొక కొత్త రికార్డు. అంటే ప్రజలకు త్రాగునీరు సాగునీరు రెండు అద్భుతమైనటువంటి కార్యక్రమాలను మన ప్రభుత్వం అందించింది. అలాంటి కార్యక్రమాలను ఇవాళ మీరు చూసి ఫీల్డ్ స్థాయిలో క్షేత్రస్థాయిలో దాన్ని చూసి అర్థం చేసుకోవడానికి దీనికి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రజల్లో తీసుకుపోవడానికి మీరందరూ కూడా వెళ్తున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ చివరిగా ఇవాళ ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది మీకు ఒక ఐడియా కూడా ఉంటే బెటరు. ఇది కేవలం సాగునీరు కోసమే కాదు, వ్యవసాయానికే కాదు, త్రాగునీరు ఇస్తాం, పారిశ్రామిక అవసరాలకు నీళ్ళు ఇస్తాం, మత్స్య పరిశ్రమ పెద్ద ఎత్తున పెరుగుతుంది, చేపల మీద అసలు రేపు కొన్ని 1,000 టన్నుల చేపల్ని ఇతర రాష్ట్రాలకు విదేశాలకు ఎగుమతి చేసే దిశకు మన తెలంగాణ రాష్ట్రం చేరుతుంది. ఒకవైపు ఇవాళ గొల్ల కుర్మలకు పెద్ద ఎత్తున గొర్రెలు ఇవ్వడం ద్వారా రేపు ఇతర రాష్ట్రాలకే కాదు ఇతర దేశాలకు కూడా తెలంగాణ మాంసాన్ని ఎగుమతి చేసేటువంటి దశకు ఇవాళ తెలంగాణ చేరుకున్నది. రేపు మత్స్యశాఖలో కూడా ఈ ప్రాజెక్టు పూర్తయిపోతే చేపల్ని కూడా దేశంలోని ఇతర రాష్ట్రాలకు విదేశాలకు ఎగుమతి చేసే దిశకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం చేరుతుంది. అంటే గ్రామీణ వృత్తులు ఎంతో బలోపేతం కాబోతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రధానమైనటువంటి కులాలకు బాగా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది. ఇప్పుడు భూగర్భ జలాలు రైతులు 400-300 ఫీట్లు వేస్తే నీళ్ళు పట్టలేవు, రేపు భూగర్భ జలాలు కూడా బాగా పైకి వస్తాయి కనుక బాయి ఎండుడు కానీ బోరు దంగుడు అనేది తెలంగాణలో ఉండదు. ఒకసారి కాళేశ్వరం నీళ్ళు వస్తే ఏ రైతు యొక్క బాయి ఎండది బోరు దంగది, కొత్త బోరు వేయాల్సిన అవసరం అసలు రానే రాదు. కావలసిన నీళ్లు కాలువల ద్వారానే ప్రవహిస్తాయి కనుక రైతులకు నీటి లభ్యత పెరుగుతుంది. ఇంకో విషయం కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే భూగర్భ జలాల ద్వారా అంటే బోర్లో నుంచి 300 ఫీట్ల అడుగు నుంచి తీసి పంట పండించిన దానికి గ్రౌండ్ వాటర్ ద్వారా అంటే మన ఉపరితల నీటి ద్వారా కాలువల ద్వారా పంట పండిస్తే పంట దిగుబడి పెరుగుతుంది, ఆ పంట ఎక్కువ పండుతుంది, ఆ 4-5 క్వింటాల్లో పంట ఎక్కువ పండుతుంది. అంటే ఆ నీళ్ళలో ఉండే లక్షణాలు మనకు నది నీళ్ళలో ఉండేటువంటి లక్షణాల వల్ల పంట దిగుబడి కూడా పెరుగుతుంది. ఇంకా నల్గొండ లాంటి జిల్లాలోనైతే ఫ్లోరైడు అడుక్కెళ్ళి భూమిలో 400 ఫీట్లకెళ్ళి బోర్ నీళ్ళు తీసి పంట పండిస్తే ఆ నీళ్ళల్లో ఉండే ఫ్లోరైడు ఆ పంటలోకి కూడా పోయి ఆ పంటను తింటే ఆ తిండి ద్వారా మన శరీరంలోకి కూడా ఫ్లోరైడ్ పోతూ ఉంది. రేపు నదీ జలాల ద్వారా పంట పండితే ఆ మట్టిలో ఉండే ఫ్లోరైడ్ కూడా రోజు రోజు కరిగిపోయి ఆ మట్టి ఫ్లోరైడ్ నుంచి బయటకు వస్తుంది, పంట దిగుబడి కూడా పెరిగి రైతులకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇవాళ ఈ వ్యవసాయంలో మన తేమ శాతం పెరుగుద్ది కదా, భూమిలో తేమ పెరిగినప్పుడు చెట్లు బాగా పెరుగుతాయి, గ్రీనరీ పెరుగుతుంది, అంటే అడవులు కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో ఒక పత్రికలో నిన్న మొన్న వార్త చూసిన తేమ లేక చెట్లన్నీ ఎండిపోతున్నాయని చెప్పి ఈ మధ్యనే ఒక పత్రికలో వార్త వచ్చింది 4-5 రోజుల క్రితం. సో ఇన్ని 15 జిల్లాల్లో వాటర్ స్ప్రెడ్ అయినప్పుడు భూమిలో తేమ శాతం పెరిగి
పెద్ద ఎత్తున చెట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, పక్షులు బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఎకో బాగా మెయింటైన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రకరకాలుగా నీరున్నప్పుడు సహజంగానే పాడి పశువులు కొనుక్కుంటారు రైతు, తన భూమికి పంట పడినప్పుడు గడ్డి ఉంటుంది కనుక రెండు ఆవులో రెండు బర్రెలో కొనుక్కుంటే తద్వారా వాళ్ళు ఇంత పెరుగు తింటారు, పాలు తాగుతారు, ఆ కుటుంబంలో వాళ్ళ ఆరోగ్యం కూడా ప్రోటీన్స్ తింటారు కనుక ఆరోగ్యం కూడా బాగా బాగుపడుతుంది. గ్రామీణ ప్రజల్లో ఆరోగ్యం కూడా బాగుపడి శారీరకంగా మానసికంగా రేపటి తరం ఎదుగుదల బాగుంటుంది, ఆరోగ్యంగా కూడా వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా సాగునీరు అనేటువంటిది ప్రజల జీవన విధానంలో మార్పు తెస్తుంది. అందుకే మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకునేది ఏంది, నాగరికత ఎక్కడుందంటే నదీ పరివాహక ప్రాంతంలోనే నాగరికత ఉంది. ప్రపంచంలో సింధు నాగరికత గురించే మొట్టమొదటి మనం పుస్తకాల్లో చదువుకున్నాం. నీరు ఎక్కడ ఉంటే నాగరికత అక్కడుంది, అభివృద్ధి అక్కడ ఉన్నది. అందువల్ల నీరు అనేటువంటిది మానవ మనుగడలో అత్యంత ప్రధానమైనటువంటిది. నీరు కేవలం తాగడానికో వ్యవసాయానికో కాదు, ప్రత్యక్షంగా పరోక్షంగా మనిషి మనగడ, జీవకోటి మనగడ నీటి మీద ఆధారపడ్డది. అందుకే మన ముఖ్యమంత్రి గారు ఆ నీటికి ప్రాధాన్యత ఇచ్చిండ్రు. సముద్రంలో కలుస్తున్నటువంటి వేలాది టీఎంసీలను ఈ మనం ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లించి యావత్ తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే మన ముఖ్యమంత్రి గారి కళ. ఆ కళను నిజం చేయడంలో మనందరం కూడా ఒక సైనికులుగా పనిచేస్తున్నాం. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. తెలంగాణ తెస్తాను కేసీఆర్ గారు చెప్పినప్పుడు చాలామందికి విశ్వాసం లేకుండా పోయింది, కానీ తెలంగాణ తెచ్చి మన చేతుల్లో పెట్టిండు, మన కళను నిజం చేసిండు కేసీఆర్. ఈరోజు ఈ 1 కోటి ఎకరాల మాగాణి కూడా అతి త్వరలోనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నిజం కాబోతుంది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టును, ఈ దేశంలోనే ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టును చూడడానికి మీరు అందరు కూడా పోతున్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. దయచేసి క్రమశిక్షణతో ఉండండి, అర్థం చేసుకోండి. సెల్ఫీల మీద హడావిడైతే ఇంతమంది, అవి చాలా లోతైనటువంటి టనల్స్, అక్కడ ఎవరైనా పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఇంజనీర్లకు కోఆపరేట్ చేయండి, వాళ్ళు ఇచ్చే సూచనలను పాటించండి. మీరు తొందరపడి అటు ఇటు కదిలితే ఇబ్బంది అవుతుంది. దయచేసి మీరు చాలా క్రమశిక్షణతోని మీరు సేఫ్టీ మెజర్స్ కూడా అన్నీ తీసుకొని ఆ ఇంజనీర్లు ఎట్లా చెప్తే అట్లా మీరు వాళ్ళకి సహకరించి వాళ్ళ పని కూడా డిస్టర్బ్ కావద్దు. ఒక టార్గెట్తో పనిచేస్తున్నారు, మనం పోవడం ద్వారా వాళ్ళకి వర్క్ కూడా సఫర్ కావద్దు, పని కూడా డిస్టర్బ్ కాకుండా దాన్ని చూడండి, అర్థం చేసుకోండి. మీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. కానీ అందరు కూడా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ.